మత్తు వదలరా మీరు చూసే ఉంటారు ఆబ్వియస్గా పార్ట్ వన్, ఎస్ ఎస్ యా, బట్ ఫస్ట్ ఈ మత్తు వదలరా పార్ట్ టూ చేస్తున్నాము అందులో మీరు చేయాలి అని అనగానే వర్ యూ సో ఎక్సైటెడ్ దట్ ఆ పార్ట్ వన్ ఎలా ఉందో మీకు తెలుసు కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి, అసలు నాకు ఎలాంటి క్యారెక్టర్ తో వస్తారు వీళ్ళు అని? పార్ట్ టూ ఇలా చేస్తున్నాం అని చెప్పాక అప్పుడు చూసారండి పార్ట్ టూ. కానీ నరేషన్ తర్వాత చూసాను. సరే పోనీ, నరేషన్ తర్వాత పార్ట్ వన్ చూసాక మీ క్యారెక్టర్ ని మీరు ఇమాజిన్ చేసుకున్న విధానం మారిందా? లేదండి, ఈ క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ లో లేదు. సో కొత్త ఈ క్యారెక్టర్ అని కాదు, యూ విల్ నో హౌ దే డీల్ విత్ ఇట్ కదా. ఆహా, ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్, ఇమిడియట్ గా అర్థమైపోయింది. ఫస్ట్ ఓపెనింగ్ లైన్స్ తోనే అర్థమైపోయింది. అండ్ ఐ థింక్ రితేష్ ఒక చాలా కాన్ఫ్లిక్టింగ్ పర్సనాలిటీ అండి. ఇక్కడ ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్ లేకుండా మొత్తం కామెడీ స్క్రిప్ట్ చేస్తున్నాడు. సో అలా ఎలా అని నాకు ఫస్ట్ అద్భుతం అనిపించింది. అండ్ నేను మత్తు వదలరా ప్రమోషన్ టైంలోనే షాక్ అయ్యా, ఆయన ఇంత సీరియస్ గా ఉన్నారు అనుకున్నాను. మైక్ ఇవ్వగానే అసలు హీస్ వాస్ క్రాకింగ్ జోక్స్. అండ్ వన్స్ హీ ఓపెన్డ్ అప్ నో ఇంకా వర్స్. అవును, సో ఇట్ వాస్ ఇమీడియట్లీ ఐ న్యూ దట్ ఇట్స్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు డూ. అండ్ చూసిన తర్వాత ఇంకా ఇమీడియట్లీ ఎస్ చెప్పేసి ఎస్ 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 డోంట్ లెట్ దిస్ గో, ఐ నీడ్ ఇట్. ఓకే, కానీ యూ నెవర్ ఫెయిల్ టు సర్ప్రైజెస్ ఫరియా. నిజంగా ప్రతి సినిమా యూ జస్ట్ గో త్రూ యువర్ ఫిల్మోగ్రఫీ, వెన్ వి గో త్రూ యువర్ ఫిల్మోగ్రఫీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ అపియరెన్స్ ఉంటుంది, క్యారెక్టరైజేషన్ ఉంటుంది. దిస్ ఇస్ సో అంటే రేర్గా యాక్ట్రెసెస్కి జరిగే ఒక ఫినామినా అని చెప్పాలి. ఐఎమ్ షూర్. యా యా, థ్యాంక్ యూ అండి.